ఫస్ట్ స్టార్టింగ్లో బ్రేడర్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనం స్టార్ట్ చేసుకునేటప్పుడు మట్టికి 100% తెలిసిన వాళ్ళే తీసుకెళ్ళాలన్న, అది మట్టి కన్ఫామ్. అసలు మనం ఫస్ట్ స్టార్టింగ్లోనే ఆ బ్రీడింగ్లో సెలెక్ట్ చేసుకున్నప్పుడే మన క్వాలిటీ వచ్చింది అన్న. లాస్ వచ్చిన అతను నా లాభం వచ్చిందని ఎందుకు చెప్పుకుంటాడు అన్న? ఏమన్నా ఇస్తారేంటి? ఇప్పుడు నాకు లాస్ వచ్చింది అన్నా, నువ్వు ఇస్తావేంటి? నాకు లాభం వచ్చింది, నీకు ఏమైనా ఇస్తానేంటి? నేను నా అనుభవం నేను చెప్తున్నాను. ఇప్పుడు కోల్డ్ చైన్ మెయింటెన్స్ అంటే ఓన్లీ కోళ్ళు అది బిజినెస్ చేసుకుంటే ఎందుకు మిగలదన్న? నువ్వు కోల్డ్ చైన్ చూపెట్టుకుని 190 చేసుకుంటే ఎందుకు మిగలదు? 100% దాని మీద ఇంట్రెస్ట్తో ఉండాలా, చిన్నపిల్లని సాగినట్టు సాకాలా? ఇది మంచి ఫ్యాషన్గా దిగాలి కానీ అదన్న, మెయిన్లో 2 రోజులు చేసి తీసేద్దాం, 1 వీక్ చేసి తీసేద్దాం అంటే సెట్ అవుదాన్న. ఓపిక ఇప్పుడు ఓపిక ఉండాలి. మినిమం దీంట్లో చూడాలంటే 100% 1 ఇయర్ పడుతుంది అన్న ప్రాఫిట్ అనేది చూడాలంటే. ఇందాక ఫామ్ పెట్టిన అతనే నష్టపోతున్నారు అని మీరు ఏదో ఫేక్గా చెప్తున్నారని చెప్తున్నారు కదన్నా, యాక్చువల్గా ప్రొడక్షన్ వచ్చేసి మేము ఇప్పుడు ఫామ్లో మేము ఓన్ ప్రొడక్షన్ అన్న, మేమే దింపుకుంటాం పిల్లల్ని. 100 పిల్లల్ని నింపితే దాంట్లో కనీసం మాకు 50 పిల్లలు